श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेय श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాదీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమ లక్ష్మీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ టీవీలో మాసఫలితాల్లో భాగంగా ఈ జులై మాసం అనగా ఆషాఢమాసం వారికి గ్రహ సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే తులారాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు వారికి బుధవారము శుక్రవారము మంచిగా కలిసి వచ్చేటువంటి వారాలు ఇక గ్రహ సంచార విషయానికి వస్తే పంచమ స్థానంలో బృహస్పతి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే స్థానంలో శనైశ్చరుడు కాస్త ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అష్టమ స్థానంలో రాహువు కూడా దోష ఫలితాలనే కేతువు కూడా ద్వితీయ స్థానంలో దోష ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు ఇవి ప్రధానమైనటువంటి గ్రహ సంచారములు ఇక ఆషాఢ మాసంలో కనుక చూసినట్లయితే రవి కుజుడు శుభంగా ఉన్నారు గురువు కూడా శుభంగానే ఉన్నాడు బుధ శుక్రులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఈ మాసంలో ప్రధానంగా బుద్ధిబలం ఏదైతే ఉన్నదో బుద్ధిబలాన్ని ఉపయోగించి మీ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళండి కొన్ని కొన్ని కార్యములను సాధించుకునేటానికి అవకాశాలు మీకు కలిసి వస్తాయి కీలకమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పది మంది పెద్దలతోనో లేకపోతే మీ శ్రేయభిలాషులతోనో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం అదేవిధంగా మీకు దగ్గరి వాళ్ళు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు ఈ మాస ఆరంభంలో అంటే మొదటి పదిహేను రోజుల్లో మాట పట్టింపు వ్యవహారాలకు అస్సలు వెళ్ళకండి ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పటికీ ఉదాసీనంగా ఉండటం మీకు చాలా వరకు అవసరం ఈ మాసంలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది అంతగా పరిచయం లేనటువంటి వారితో మీ రహస్యాలన్నీ పెంచుకోవటం కానీ ఇక వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలే పొందుతారు మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు శస్త్రచికిత్స కావచ్చు లేకపోతే భయం కావచ్చు అనారోగ్య సంబంధమైనటువంటి విషయం కావచ్చు మానసిక చింత కావచ్చు ఇటువంటి వ్యవహారాలకు చాలా వరకు ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయములలో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతాన మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు మనశ్శాంతి కోల్పోయేటువంటి ఆస్కారం కూడా ఉంది ముఖ్యంగా దృష్టి దోషాలు ఇవన్నీ కూడా చాలా వరకు ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది అయితే ఉన్నతమైనటువంటి అధికార విషయంలో అవకాశాలు కలగటం ఉద్యోగ విషయంలో ప్రమోషన్లు రావటం శరీర సౌఖ్యము కావచ్చు కొన్ని విషయములయ్యందు అలాగే అపనిందలు పాలు కావటం కూడా ఉండవచ్చు విద్యార్థిని విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే బాగా కష్టపడితేనే ఉత్తమమైనటువంటి మార్కులు సాధించగలరు స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మానసిక చింత అధికమవుతుంది నాలుగు బుధవారాలు నాలుగు సోమవారాలు శివ సహస్రనామము విష్ణు సహస్రనామము పారాయణం చేయటము తులారాశి వారికి చెప్పుకోదగినటువంటి మంచి పరిహారము అని చెప్పవచ్చు అనవసరమైనటువంటి వాగ్వివాదములలో మాత్రం అడుగు పెట్టకండి కొన్ని కీలకమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు నెల చివరిలో దొరికే ఆస్కారం కూడా ఉంది రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల కొద్దిగా భయం ఏర్పడవచ్చు వీరికి తగినటువంటి పరిహారాలు ఈ మాసమంతా శనైశ్చర స్తోత్ర పారాయణము అదేవిధంగా నాలుగు శనివారాలు హనుమాన్ చాలీస పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి చక్కటి ఫలితాలను పొందవచ్చు అర్ధాష్టమ శని వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పటికీ గురుబలం వల్ల వీరికి ఈ మాసం కూడా యోగదాయకంగానే నడుస్తుంది అని చెప్పవచ్చు స్వస్తి